ఇయాలా ఆయన పరిస్థితి అట్లుంటే ఇక్కడ మాత్రమే ఎవరికి ఇల్లు లేవు అందుకే ఈ వేదిక మీద నుంచి కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది జనవరిలో గోదావరి ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా బీటిపిఎస్ కార్మికులు తమ సమస్యలు చెప్పిండు సింగరేణి కార్మికులు తమ సమస్యలు చెప్పిండు ఆర్టీసీ కార్మికులు బస్ ఎక్కుతే డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళ పిఆర్సీ సమస్యలు చెప్పిండు విద్యుత్ కార్మికులు ఆర్టిజన్లు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిండు మిత్రులారా